కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రాజెక్ట్ అంచనాలన్నీ పెరిగిపోతున్నాయని. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భారతదేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా అంచనాలు పెంచుకోకుండా పూర్తి చేయబడ్డదా? ఒకటి ఎగ్జాంపుల్ గా మీరు చెప్తారా, భారతదేశంలో ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా అంచనాలను పెంచుకోకుండా సవరించుకోకుండా పూర్తి చేసిన సంఘటనలు ఉన్నాయా? ఉదాహరణలు ఉంటే చెప్పండి. నా దగ్గర ఉన్నాయి ఉదాహరణ. నాగార్జునసాగర్ ఉన్నది. నాగార్జునసాగర్ 1954లో 122 కోట్లతో ప్రారంభించింది. అది పూర్తి అయినాటికి 1200 కోట్లకు పోయింది. 122 కోట్ల నుంచి 1200 కోట్లకు పోయింది. అదేవిధంగా మన రాష్ట్రంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నది. దాన్ని అయితే 40 కోట్లతోనే ప్రతిపాదించారు. అంటే ఆ రోజు కాస్ట్ ఎఫెక్ట్ అట్లా ఉండేది. ఇది కూడా 1964లో 40 కోట్లతో ప్రతిపాదించిన శ్రీరామ్ సాగర్ పూర్తి కావడానికి 4300 కోట్లయింది. 40 కోట్లు ఎక్కడ, 4300 కోట్లు ఎక్కడ, ఎన్ని రేట్లు ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రకంగా ఏ ప్రాజెక్టు తీసుకున్నా తప్పకుండా ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది కాబట్టి, మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి, ఆ పెరిగిన మెటీరియల్ కాస్ట్ అనుగుణంగా ప్రాజెక్టు యొక్క కాస్ట్ కూడా రివైజ్ చేయవలసి వస్తుంది. అంచనాలు పెరుగుతూ వస్తాయి. ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది, కాబట్టి ప్రాజెక్టు యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచింది, ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచింది అని మాట్లాడుతున్నారు. పెంచినది ఎవరో చెప్పండి. దేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదించబడిన ఎస్టిమేట్తోనే పూర్తి చేసింది ఉంటే చెప్పండి. వాస్తవాలను ఈ రకంగా ఉంటే మీరు ఇంకొక రకం మాట్లాడుతున్నారు. ప్రతిసారి భారత రాష్ట్ర సమితి ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు, కొత్తగా వచ్చిన ఆయకట్టు ఏం లేదు, మహబూబ్నగర్ జిల్లాలో ఆయకట్టు పెరగలేదు, మహబూబ్నగర్ జిల్లాలో వలసలు ఆగిపోలేదు, లేకుంటే ఇతర జిల్లాలో కూడా పెద్దగా ఆయకట్టు పెరిగింది ఏం లేదని మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా ఒక మాటకు మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల రెండు పంటలకు సాగునీరును అందుబాటులో ఉంచడం వలన, రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం అందించడం వలన, 24 గంటల ఉచిత కరెంటు అందుబాటులో ఉండడం వలన పంటల విస్తీర్ణం పెరిగింది. 2014-15లో 1,31,00,000 ఎకరాలు పంటల విస్తీర్ణం ఉంటే 2022-23కి వచ్చేవరకే 2,08,00,000 ఎకరాలకు పంటల విస్తీర్ణం పెరిగింది. అదేవిధంగా 2013-14లో పంటల దిగుబడి అన్ని పంటలు కలిపి 1,07,49,000 టన్నులు ఉంటే 2022-23కి వచ్చేవరకే 4,65,00,000 టన్నులకు పెరిగింది దిగుబడి. చిన్న సింపుల్ గా చెప్పాలంటే, స్ట్రేట్ గా చెప్పాలంటే, వరి ధాన్యం విషయంలో 2014-15లో వరి ధాన్యాన్ని సేకరించింది, అంటే నేను ఓన్లీ ప్రొక్యూర్డ్ క్వాంటిటీ, ఎందుకంటే ఇది అఫీషియల్ గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను, ఇది రికార్డ్స్ లో ఉంటుంది. 2014-15లో వరి ధాన్యాన్ని కొన్నది 24,00,000 టన్నులైతే 2020-21లో 1,40,00,000 టన్నులు కొన్నారు. మరి ఈ పంటల విస్తీర్ణం ఎట్లా పెరిగింది, ఈ పంటల దిగుబడి ఎట్లా పెరిగింది, ఈ వరిధాన్యం సేకరణ ఇంత విపరీతంగా ఎందుకు పెరిగింది? ఇది మేము సాధించిన విజయం కాదా, మా ప్రభుత్వం సాధించిన విజయం కాదా అని అడుగుతున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అవస్థవాలను ప్రచారంలో పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గత ప్రభుత్వం పైన బురద జల్లి కాలయాపన చేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విషయంలో వెనుకడుగు వేయకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేస్తూనే,
జ్యుడిషియల్ ఎంక్వైరీ మీరు చేయవలసుకున్న జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేస్తూనే మీరు ఎన్నికల సందర్భంలో అభయహస్తం పేరిట మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేయకుండా మీరు ప్రతిదానికి డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట, నేను స్వయంగా ఆయన ప్రెస్ మీట్ చూశాను, డిసెంబర్ 9, 2023 మా ప్రభుత్వం వస్తున్నది, డిసెంబర్ 9, 2023 మొట్టమొదటి సంతకము రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేసే ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు. ఏమైంది అని నేను అడుగుతున్నా. ఈ రకంగా చాలా హామీలు ఇచ్చారు, దయచేసి వాటి గురించి ఆలోచించండి. రైతులు పంట రుణాల మాఫీ గురించి చూస్తున్నారు, రైతులు రైతు బంధు ఇంకా రావడం లేదని చూస్తున్నారు, మహిళలు ఇంకా మాకు మహాలక్ష్మి పథకంలో ప్రకటించిన విధంగా 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందలేదని చూస్తున్నారు. అందరూ అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే, విడ్డూరమైన విషయం ఏంటంటే, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల మృతి ఇస్తామని ప్రకటించారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా, అభయహస్తం మేనిఫెస్టోలో యువ వికాసం కింద నిరుద్యోగులకు 4,000 రూపాయల మృతి ఇస్తామని చెప్పారు. కానీ మొన్న తెలంగాణ శాసనసభలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మేము నిరుద్యోగ మృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదనే మాట మాట్లాడారు. ఆ రకంగా మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, కాలయాపన చేసి హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒకింత రాష్ట్ర వనరులపైన దృష్టి పెట్టి, వనరుల సమీకరణపైన దృష్టి పెట్టి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేయాలి. 100 రోజులు కాదు, 6 మాసాల సమయం తీసుకోండి మీరు. 6 మాసాలలోపైన 412 హామీలను మీరు అమలు చేయాలని చెప్పి భారత రాష్ట్ర సమితి కోరుతున్నది, డిమాండ్ చేస్తున్నది. అలా కాకుండా అనునిత్యము గత ప్రభుత్వం పైన నిందలు వేస్తాం, గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తాం, గత ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్తాం. అసలు అవినీతికి పేటెంటే కాంగ్రెస్ కదా. దేశంలో అవినీతిని పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. అనేక కుంభకోణాలకు మీరే కదా మార్గదర్శకులు. అందుకనే కదా ఇది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అన్నది. కాబట్టి స్కామ్లు మీకు అలవాటు, మాకు అలవాటు లేదు. మీరు వేసే ప్రతి ఎంక్వైరీని మేము ఎదుర్కొంటాం, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టేంత, మీరు అమలు చేసేంత వరకు మేము వెంటబడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.